హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం జరిగింది రాజ్యాంగంలో. 1976లో జరిగిన సవరణలో సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలను చేర్చారు. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో చేసిన కొన్ని సవరణల ద్వారా పార్లమెంటుకు అధికారాలనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ విషయాన్ని పరిశీలిస్తే అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్రకు బయలుదేరినప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ మీదుగానే ఇక్కడికి వచ్చాడు. ఇక అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో ఆఫ్ఘనిస్తాన్ భారత్లో అంతర్భాగం. అలెగ్జాండర్ మొదట ఆఫ్ఘనిస్తాన్ వశపరుచుకొని ఆ తర్వాత జీలం నది వరకు వచ్చాడు. అలెగ్జాండర్ దండయాత్ర జరిగిన తర్వాత నుంచే ఆఫ్ఘన్లో మత మార్పిడులు ప్రారంభం అయ్యాయి. అలెగ్జాండర్ తర్వాత గ్రేకో బాక్టీరియా, చంద్రగుప్త మౌర్యుడు, కుషాన్లు, కాబుల్ షాహీలు, గజనీలు, గోరీలు, తైమూర్లు, మొఘల్లు ఎంతో మంది ఆఫ్ఘన్ను పాలించారు. వీరి పాలనలో స్థానిక హిందువులు, బౌద్ధులు, సిక్కులు బలవంతపు మత మార్పిడులకు గురి అయ్యారు. ముస్లిం పాలకులు తొలుత హిందువులను, ఆ తర్వాత బౌద్ధులను, తర్వాత సిక్కులను బలవంతంగా మత మార్పిడికి గురిచేశారు. ఇంత జరిగిన కొందరు హిందువులు, బౌద్ధులు, సిక్కులు తమ మతాన్ని మార్చుకోకుండా ఎదురొడ్డి నిలిచారు. తాలిబాన్ అధినాయకుడు ముల్లా మహమ్మద్ ఒమార్ 2001లో మార్చిలో ఆఫ్ఘనిస్తాన్లోని ప్రపంచ ప్రఖ్యాత బామ్యాన్ బౌద్ధ విగ్రహాలను శతఘ్నులతో పేల్చివేయడం తెలిసిందే. పెద్ద పెద్ద కొండల్లో తులిచిన ఎత్తైన బౌద్ధ విగ్రహాల చరిత్ర పరిశీలిస్తే ఆఫ్ఘన్లో బౌద్ధం ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతుంది. ముస్లిం దండయాత్రికుల మూలంగానే ఒకప్పుడు హిందువులు, బౌద్ధులకు చెందిన ఆఫ్ఘన్ ఆ తర్వాత ముస్లిం దేశంగా మారింది. అరబ్బుల మూలంగా నహావన్ యుద్ధం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం దేశంగా మారిపోయింది. 1947లో దేశ విభజనకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగాలు. మొదట అలెగ్జాండర్, ఆ తర్వాత అరబ్బులు, మొఘల్లు, తురుష్కులు దండయాత్రల్లో ఈ ప్రాంతంలోని హిందువులను, బౌద్ధులను, సిక్కులను, ఇతర మతాల వారిని బలవంతపు మత మార్పులకు గురిచేయడం జరిగింది. క్రీస్తు తర్వాత కూడా 711 వరకు ప్రస్తుత పాకిస్తాన్ అనే ప్రాంతంలో హిందూ రాజుల పరిపాలన ఉండేది. 711 సంవత్సరంలో అరబ్ దండయాత్రికుడు మహమ్మద్ బిన్ కాసిమ్ సింద్ ఈ ప్రాంతంపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఇక్కడ ఇస్లాం మతం అమలు కావటం ప్రారంభమైంది. క్రీస్తు శకం 642 నుండి 1219 మధ్యకాలంలో ఇస్లాంకు చెందిన సూఫీ మిషనరీలు స్థానిక హిందూ బౌద్ధులను మత మార్పిడి చేయటంలో ప్రధాన పాత్ర నిర్వహించాయి. గజనీ సామ్రాజ్యం 975 నుండి 1187 మధ్య, ఆ తర్వాత గోరిడ్ సామ్రాజ్యమని, ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు 1206 నుండి 1526 వరకు జరిపిన పాలనలో పాకిస్తాన్తో పాటు భారతదేశంలోని అనేక మంది ఇస్లాం మతంలోకి మారిపోవడం జరిగింది. 1998 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్లో హిందుల జనాభా ప్రస్తుతం 1.85% మాత్రమే ఉంది. బంగ్లాదేశ్లో బౌద్ధుల జనాభా కేవలం 100,000 వరకు మాత్రమే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ప్రస్తుతం హిందువులు, బౌద్ధుల, సిక్కుల పరిస్థితి అత్యంత దయనీయం. వందల వేల సంవత్సరాల నుండి మతపరమైన హింస వేధింపులకు గురవుతున్న ఈ మూడు దేశాలకు చెందిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర ముస్లిమేతరులకు మోడీ ప్రభుత్వం భారతీయ పౌరసత్వం కల్పించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇక వీరికి భారతదేశం తప్ప మరో దిక్కు లేదు. ఎన్నో ఏళ్ల నుండి వివక్షకు గురవుతూ, వేధింపులకు గురవుతున్న వీరిని పౌరసత్వం ఇచ్చే అంశాలను మరి వామపక్షాలు విపరీతంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఒకసారి భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, భారతదేశ చరిత్రలో భారత ఉపఖండంలోని పూర్వ స్థావరాలు, సమాజాలు భాగంగా ఉన్నాయి. సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం నాటి మానవులకు సంబంధించిన ప్రాచీన నాగరికత అంశాలను వెలికితీయడం కూడా జరిగింది. ఇక దక్షిణ ఆసియాలోని మొదటి అతిపెద్ద నాగరికత అయిన సింధులోయ నాగరికత 3,300 సంవత్సరాల కంటే ప్రాచీనమైందిగా పేర్కొనడం జరిగింది. క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల్లో అత్యంత గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటైన మగధ మరియు గౌతమ బుద్ధుడు, మహావీరుడు పరిపాలించినట్టుగా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. 712లో మొదటిసారిగా భారతదేశంపై అరబ్బులు దండయాత్ర చేశారు. 998లో సుల్తాన్ మహమ్మద్
ఇక 1001 లో గజ్ని మహమ్మద్ మొదటి దండయాత్ర ఇక 1020 లో గజ్ని మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయాన్ని ఇక పంజాబ్ రాజ్ జయపాలుని ఓడించి అపారమైన ఆస్తులను కొల్లగొట్టాడు ఆ తర్వాత 1206 లో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు అప్పటి నుండి బానిస వంశ స్థాపన ప్రారంభమైంది ఇక 1221 లో మంగోళ్లు దండయాత్ర చేశారు ఇక చెంగీస్ ఖాన్ మరి భారతదేశంపై దండెత్తి రావడం జరిగింది 1236 లో రజియ సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించారు ఇక 1246 లో బాల్బన్ పాలన ప్రారంభమైంది ఇక 1296 లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు 1316 లో అతడి మరణం తర్వాత 1325 లో మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలన ప్రారంభమైంది 1327 లో తుగ్లక్ పాలన ఢిల్లీ నుండి ఎన్నో ప్రాంతాలను ఆక్రమించారు ఇక 1351 లో ఫిరోజ్ షా 1398 లో తైమూర్ భారతదేశంపై దండయాత్రలు చేశారు ఇక 1526 లో బాబర్ భారతదేశంపై దండెత్తి రావడం జరిగింది ఇక 1530 లో బాబర్ మరణం తర్వాత హుమాయన్ ఇక 1539 లో హుమాయన్ ను ఓడించి షేర్ షా ఇక 1707 వరకు ఔరంగజేబ్ మరణం ఈ విధంగా మరి ఎందరో ముస్లిం రాజులు భారతదేశంపై దండెత్తి బలవంతంగా ఎంతో మందిని మత మార్పిడిలు చేయించడం జరిగింది ఇక మన భారతదేశంలో అరబ్బుల దండయాత్రకి ముందు ఇస్లాం లేదు ఇక బ్రిటిష్ వారి పాలనకి ముందు క్రిస్టియానిటీ లేదు మరి మన దేశంలో ఉన్నది సనాతన ధర్మం సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి మన భారతదేశంపై ఎంతమంది రాజులు దండయాత్రలు చేసి అరాచకాలకు పాల్పడ్డారో అన్న అంశం గురించి మరి లాంటి అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్